ప్రభునామునకు స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మనకిను మన దేవుడికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటండి? వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ అస్? ప్రార్థన, వెరీ గుడ్. ఇంకా ఆరాధించుట కూడా దేవుని కనెక్ట్ అయినట్టే. ఆరాధన అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక సువిధ దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, ప్రార్థన అంటే మన యొక్క విన్నపాలను దేవుడికి తెలియచేయుట. అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన అంటే మొట్టమొదటే దేవుని యొక్క సన్నిధిలోకి మనం వెళ్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా దేవుని నామాన్ని కొనియాడాలి. దేవుని యొక్క ప్రసన్నత మనం చూడాలంటే, దేవుడి యొక్క దృష్టి మన మీదకు రావాలంటే మొట్టమొదటగా మనం ఏం చేయాలి? దేవునిని ఆరాధించాలి. దేవుడు చాలా ఇష్టపడేటువంటిదండి అది. కనుక దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ తర్వాత మన యొక్క ప్రార్థన అవసరతలు తెలియచేయాలి. ప్రార్థన అవసరతలు తెలియచేయాలంటే దేవుడికి మన కష్టాలు, మన ఇబ్బందులు, మన రోగాలు, మన అవసరతలు తెలియదా అండి? మరి ఎందుకు అయినా చెప్తుంటాం? చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ప్రార్థన లేకుండా ఒక క్రైస్తవుడు ఈ లోకంలో బ్రతకాలి అంటే అది చాలా చాలా కష్టం. అందుకనే ప్రార్థనతోనే మీ యొక్క దినమైన నా దినమైన ప్రారంభం అవ్వాలి. అయితే ప్రార్థన దేవుడు వింటాడా వినడా? వింటాడు, వెరీ గుడ్. చాలా విన్నాడు మన జీవితంలో, అద్భుతాలు చేశాడు. ప్రార్థనలకు జవాబు వస్తుంది అని మీరు అంటున్నారు, జవాబు రాకుండా ఉంటుందా? వాక్యం ఏం చెప్తుంది? కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు. ఎంత గోజాడు, ఎంత 40 దినాల ఉపవాస ప్రార్థనలు చేయి, ఎంతన్నా చేయి, కానీ కొన్ని ప్రార్థనలకు జవాబు ప్రభు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడో చూద్దాం. కీర్తన గ్రంథము 66వ అధ్యాయం 18వ వచనం. హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చూసారండి ఎంత స్పష్టముగా ఈ యొక్క భక్తుడు రాస్తూ ఉన్నాడో చూడండి. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల. పాపం అంటే చాలా పెద్దది అనేసుకోబాకండి. చాలా చిన్న చిన్న పాపాలే చాలా డేంజరస్ అవుతాయి. ఒక అబద్ధం అవనివ్వండి, లేదంటే మాయ చేసి మారేడుకాయ చేస్తుంటారు కదా చాలామంది. మనం చూసిన దాన్నే కాదు అనేటువంటిది చెప్తా ఉంటారు కొంతమంది. ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో పాపాలే. అయితే పాపం అనేటువంటిది ఉదాహరణగా చెప్పాలంటే, ఒక కాకి మన మీద నుంచి వెళ్ళొచ్చు, కానీ ఆ కాకి మన నెత్తి మీద గూడు కట్టుకొనివ్వకూడదు. అంటే మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు కొంతమంది పాపులతో కలవాల్సి వస్తుంది, కొన్ని కొన్నిసార్లు తప్పుడు మాటలు మనం వినాల్సి వస్తుంది, కొన్ని అబద్ధాలు కూడా మనం వినాల్సి వస్తుంది. అంటే ఎదురుగున్న వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని మనం తెలుస్తూ ఉంటుంది, ఆయన వినాల్సి వస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి లోకంలో మనం ఉంటూ ఉన్నప్పుడు దానిని ఈ యొక్క కాకి ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. అయితే చూడండి, దేవుని బిడ్డలారా, ఆ యొక్క కాకి మన మీద నుంచి ప్రయాణము చేయొచ్చు కానీ, లేదంటే మన నెత్తి మీద నుంచి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వెళ్ళొచ్చు కానీ, అది మనం గూడు కట్టుకోకుండా ఉండేటువంటి రీతిలో మన యొక్క జీవితాలు ఉండాలి. అంటే కాకి వచ్చి గూడు పెట్టుకోవడానికి అంటే దానిని పట్టించుకోకుండా ఉంటే అది ఒక్కొక్కటి తీసుకుని వచ్చి పెడతా ఉంటుంది. అదే మన నెత్తి మీద కనుక కాకి గూడు పెడుతూ ఆ ముళ్ళ కంపులు వేస్తూ ఉంటుంటే మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. పాపం కూడా అంతే. కొన్నిసార్లు మన జీవితంలో అలాంటివి సంభవించినా అవి మన వరకు రాకుండా, మన లోపలికి రాకుండా మనం ఎప్పుడు కూడా మన జీవితాలను కాపాడుకోవాలి. ఆ రకంగా లేకుండా మనం దాన్ని కంటిన్యూ చేస్తుంటుంటే మన మనవి దేవుడు అంట వినడంట. మన మనవి దేవుడు వినడు. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. ప్రభు ప్రార్థన వినకుండా ఉండేటానికి రెండవ కారణం నేను చెప్తాను. యాకోబు పత్రిక వెళ్దాం, 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకదు. మీరు దురుద్దేశముతో అడుగుతున్నారు. ఈ విధమైనటువంటి దురుద్దేశ ప్రార్థనలు
కొంతమంది చేస్తూ ఉంటారండి. ఆ ప్రార్థనలు దేవుడు మెచ్చడు, అవి అసలు దేవుని యొద్దకు కూడా వెళ్ళవవి. అయితే ప్రతి దానికి కూడా మనకి యేసు ప్రభులు వారే ఉదాహరణ. ప్రతి దానికి కూడా ప్రభువులు వారే ఎలా చేశారు అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ముందు ఏముంచుకోవాలంటే, ఈ స్థితిలో నేనుంటే యేసు ప్రభు ఎలా ప్రవర్తించి ఉండుంటేవాడు, నన్ను అన్యాయంగా అంటున్నారు, నేను ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, యేసు ప్రభు ఇక్కడ ఈ పరిస్థితిలో ఉంటే ప్రభు ఎలా రియాక్ట్ అయ్యేవాడు అనేటువంటి ఒకటి ముందు పెట్టుకొని మనం ప్రవర్తిస్తే మనం లోకాన్ని జయించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు ప్రభులు వారు ప్రార్థన ఎలా చేశారు, యోహాను సువార్త 11:41 చూద్దామండి. అంతట వారు ఆ రాయి తీసి వేసిరి, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున. నీవు నా మనవి వినినందున, విన్నాడండి తండ్రి. ఇక్కడ యేసు ప్రభులు వారు మానవుడుగాను దేవుడుగాను ఉండి తండ్రికి ప్రార్థన చేస్తూ అంటున్నటువంటి మాట, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా మొర అలకిస్తున్నాడు అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. నేను దేవునితో మాట్లాడుతున్నా. కొంతమంది ప్రార్థన చేస్తారు కాళ్ళు చాపుకొని, లేదంటే ఫోన్ రింగ్ వస్తే మళ్ళీ దాన్ని ఇలా చూసి, లేదంటే కళ్ళు తెరిచి. అందుకనే ప్రభు ఏమంటాడంటే, నీ తలుపు నువ్వు వేసుకొని నువ్వు ప్రార్థన చేయాలి, రహస్యమందున నీ తండ్రి. మేము అందుకనే ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే మ్యూట్లు పెట్టుకుంటాం ఫోన్లు, ఎందుకంటే అప్పుడే అపవాది ఎవరితోనో టచ్ చేసి ఆడి ద్వారా ఫోన్ చేయిస్తాడు, ఆ డిస్టర్బెన్సెస్. ఎప్పుడు కూడా దేవుడితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ ఆత్మీయ కన్నులతో ప్రభువును చూస్తూ, ప్రభు పాదాలను చూస్తూ, ప్రభు సింహాసనాన్ని చూస్తూ, లేదంటే ప్రభు యొక్క వెలుగును చూస్తూ, ప్రభు సన్నిధిని చూస్తూ మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఈ విధముగా చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి జవాబిస్తాడు. ముందుగానే యేసు ప్రభులు వారు ఏమంటున్నారు, నా ప్రార్థనను విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఎంత విశ్వాసము చూశారండి యేసు ప్రభుల వారికి. మనము కూడా అదే విధముగా ఇంత ఇదిగా మనం మన యొక్క హృదయాన్ని మన జీవితాన్ని సరిచేసుకొని, నేను దేవునితో మాట్లాడుతున్నాను వినగలిగినటువంటి దేవుడు ఆయన, చూచేటువంటి దేవుడు. అంతేకాదు నేను చేసిన ప్రార్థనలు ఎంత అసాధ్యమైనప్పటికీ కూడా దాన్ని సాధ్యము చేయగలిగిన శక్తిమంతుడితో నేను మాట్లాడుతున్నాడు అనేటువంటి విశ్వాసముతో యేసు ప్రభులు వారు మాట్లాడుతున్నాడు. ఒక గుళ్ళిపోయినటువంటి శవము బయటికి రావాలంటే ఎంత ఇదండి దానిలో, కానీ యేసు ప్రభులు వారికి విశ్వాసం ఉంది. ఆ లాజర్ చనిపోయినప్పుడు ఏమేశారండి, దాని చుట్టూ ఒక రాయి పొర్లించి ఉన్నాడు. ఆ రాయి తీసినప్పుడు ఏమొచ్చి ఉంటుందండి, వాసన వచ్చిండుంటది. కానీ ప్రభులు వారి స్వరమును పంపించారు దాని లోపలికి. హల్లెలూయా, హల్లెలూయా. అంత శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆ స్వరము శవముగా ఉన్నటువంటి లాజరు యొక్క శరీరమును, అతని ఎముకలను, అతని శరీరంలో ఉన్నటువంటి భాగాలను, అతను పైనుంచి ఆ తల నుంచి కింద వరకు పాదాల వరకు ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా జీవం వచ్చి ఉన్నది చెప్పట్టుకొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జీవం వచ్చి ఉన్నది ఎందుకంటే జీవము కలిగిన దేవుడు స్వరములో కూడా జీవం ఉంటుంది. అయితే మన ప్రార్థన మనం ఏ విధంగా చేయాలంటే, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయాలి. ప్రార్థనలకు ఏ విధముగా జవాబు వస్తుంది, ఏ విధముగా అద్భుతాలు మన జీవితంలో చూస్తాం అనేటువంటిది మనం వాక్యము ధ్యానిస్తూ ఉన్నాం. కృతజ్ఞతాపూర్వకముగా నువ్వు నా మొర వింటున్నావు ప్రభువా. ఎప్పుడు నీ మనస్సు ఆయన మనస్సు కలిసిపోయినప్పుడు మనకేంటంటే ప్రభువా ప్రభువా అని అంటుంటాం, అది చేస్తుంటాం ఇది చేస్తుంటాం, ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విధముగా ప్రార్థన చేసి చూసి దేవుడు, అబ్బే ఇతని మనస్సు సరిగ్గా లేదు, అబ్బే ఈ మనస్సు సరిగ్గా లేదని ఆయన దృష్టి వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. చేసినటువంటి ప్రార్థన కొంతసేపు అయినా, నువ్వు ఎంతసేపు చేసుకుంటే నీ జీవితంలో అంత విజయం నువ్వు చూస్తావు. ఆ సమయంలో పూర్తిగా నీ హృదయం ఆయన హృదయంలో కలిసిపోవాలి. నీ పక్కన ఏమి జరుగుతున్నటువంటి విషయం కూడా నువ్వు మర్చిపోయి దేవునితో మాట్లాడినప్పుడు నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మన జీవితంలో కొన్ని జరగట్లేదనంటే మన ప్రార్థనలో లోపమే. ఇంకొక అంశముగా ఏంటంటే, దేవుని చిత్తము గురించి మనం ప్రార్థన చేయాలి. మన ఇష్టము కాదు, దేవా నీ చిత్తమైతే అనేటువంటి ప్రార్థన మనం చేయాలి.
యేసు ప్రభులు వారు కూడా అదే ప్రార్థన చేశారు. ఎప్పుడన్నారు ఈ మాట? నీ చిత్తమైతే ఈ గిన్ని, అంటే ఏంటి, సిలువ శ్రమలు ఈ లోకములో ఉన్నటువంటి, నాకు చిన్నప్పుడు అర్థం లేదండి గిన్నె ఏంటి, అది త్రాగడం ఏంటి అని అన్నప్పుడు యెహెజ్కేలు గ్రంథములో రాయబడినటువంటి మాట ఏంటంటే, లోకములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపములు, క్రోధము, ఇవంతా కూడా ఒక లిక్విడ్ లాగా మార్చి ఆ గిన్నెలో పోశారు, అది ఆయన తాగారు. అందుకనే నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి నీవు తొలగించ, అయినను నీ ఇష్టమే ప్రభువా. ఇది మామూలు ప్రార్థన అండి. అంటే మానవుడుగా ఉన్నప్పుడు, ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన శరీరాన్ని చూసుకున్నట్లుగా మనం అర్థము చేసుకునవచ్చు. ఎందుకంటే ఆ క్షణము వస్తున్నప్పుడు ఆయన ఈ తట్టుకోలేనటువంటి శ్రమలు నేను తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినది, ఒకవేళ తండ్రి దీనిని తప్పిస్తాడేమో, ఒకవేళ నా తండ్రి ఈ యొక్క క్రోధ పాత్రను నేను త్రాగకుండా ఉండడానికి దేవుడు కృపణిస్తాడేమో అనే ఒక చిన్న ప్రార్థన, ఆ క్షణం, మేబీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటారు కదా, ఆ క్షణంలో దేవుడు తన శరీరాన్ని చూసుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవా నీ చిత్తమైతే, మనము కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు దేవా ఇది నీ చిత్తమైతే అని, ఎందుకంటే ఆయన చిత్తం ఎప్పుడు కూడా మనలను దీవింపబడాలని, ఆయన చిత్తం ఎల్లప్పుడూ మనం ఆరోగ్యముగా ఉండాలని, ఆయన చిత్తం ఎల్లప్పుడూ మనం అందరికంటే తలగా ఉండాలని, ఆయన చిత్తం ఎప్పుడు ఏంటంటే మనము మన కుటుంబంలో కానీ మన సొసైటీలో కానీ మనం పనిచేసే దగ్గర కానీ ఎక్కడైనప్పటికీ కూడా మనల్ని తలగా ఉంచాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ మనం అడిగితే కొంచెం అడుగుతామేమో, ఒకవేళ మనం అడిగితే కొంతే మరి అడిగి కొన్ని సామర్థ్యాల విషయంలో దేవుని సహాయం అడుగుతావేమో, అదే ఆయన చిత్తానికి గనక మనం అప్పగిస్తే ఆయన ఇంకా అనుగ్రహిస్తాడు మనకి. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే ప్రతి ప్రార్థనలో కూడా దేవా ఇది నీ చిత్తమైతే, దేవా నీ చిత్తమైతే అని మనము ప్రార్థన చేయాలి. ప్రతిదానికి కూడా ప్రభులు వారే మనకు ఉదాహరణ. నీ చిత్తం అని చెప్పి ప్రార్థన చేస్తే మనం అడిగిన దానికంటే దేవుడు ఎక్కువిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఇక్కడ యేసు ప్రభులు వారు కూడా అదే అన్నారు, నీ చిత్తం ప్రభు నాది కాదు, ఎందుకంటే యు ఆర్ బెటర్ జడ్జ్, నువ్వు నాకంటే, నేను ఆలోచించిన దానికంటే, నేను ఏం పొందుకోవాలనుకున్నటువంటి దానికంటే అత్యున్నతంగా నువ్వు ఇచ్చేటువంటి దేవుడు నాకున్నావు, గనక నీ చిత్తం అయితే ఇది చెయ్యి ప్రభు అని ప్రార్థన చేయండి. మీరు ఎంత అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. హల్లెలూయా హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా ఏంటంటే కృతజ్ఞత స్తుతి ప్రార్థన చేయాలయ్యా, నువ్వు నా మొర ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు. రెండవదిగా నీ చిత్తం ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. 1 రాజులు 3:5 చదువుకుందాం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో, నేను నీకు దేనినిచ్చుటో నీకు ఇష్టమో, ఎంత అద్భుతమైనటువంటి తీయని మాట పలుకుచున్నాడు చూడండి దేవుడు. నీకేది ఇష్టం చదవమ్మా, దానిని అడుగమని దేవుడు అతనితో సెలవయ్యా. ఈ మాట అనటానికి గల ఉద్దేశం ఏంటంటే దేవుడు సొలొమోనుని పరీక్ష పెడుతూ ఉన్నాడు. నీకేది ఇష్టం నువ్వు అడుగు. ఈ మాట అంటున్నప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట అంటారు ప్రభు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల నీకేది ఇష్టం అది అడగండి. మనం ఏంటంటే అయ్యా నువ్వు నా ఇష్టం చేస్తావుగా, నా ఇష్టం చేస్తావుగా, నా ఇష్టం చేస్తావుగా, నా ఇష్టం ఇది నువ్వు చెయ్యమని దేవుడు ముందు మనం పిటిషన్ పెడతా ఉంటాం. కానీ అంతకు ముందున్నటువంటి వాక్యాన్ని పక్కతో చేస్తాం. అద్భుత రీతిగా దేవుడు ఇక్కడ సొలొమోనుని పరీక్ష పెడుతున్నట్టే మనం అర్థం చేసుకోవాలి. అందుకనే నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడగమని దేవుడు అతనితో సెలవయ్యగా సొలొమోను ఇలాగు మనవి చేశాను. సొలొమోను ఇలాగు మనవి చేశాను, నీ దాసుడను నా తండ్రియునైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరచి ఈ దినమున నున్నట్లు అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. చాలండి, ఇక్కడ చూడండి,
దేవుడిని సొలొమోను ఎంత అత్యధికంగా కొనియాడుచున్నాడండి. నీకు ఏది ఇష్టమో నువ్వు అడగండి అనగానే మనం ఏమంటాము, నాకు ఇది ఇష్టం ప్రభు చేయతి, ఇది ఇష్టం నాయన, ఇది నాకు ఇష్టం అండి, ఇది నాకు ఇష్టం అని అంటామా లేదా? ఇష్టమని అన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమంటున్నాడు సొలొమోను, దేవుని నామాన్ని కొనియాడుచున్నాడు. కొనియాడుట, ఘనపరచుట, దేవునిని మహిమపరచుట అనేటువంటిది మనకి చాలా చాలా బెనిఫిట్ అండి. దాని వలన దేవాది దేవుడు సంతోషపడతాడు. చూడండి, పరిపూర్ణ కటాక్షము నగుపరిచావు, తర్వాత మహాకృపను అతని ఎడల నా తండ్రి ఎడలను చూపించే, ఇతని గురించి కూడా కాదు అతని తండ్రి కనపరిచినటువంటి ఆ మహిమను, ఆ మహాకృపను కొడుకు కొనియాడుచు ఉన్నాడు. ఎప్పుడన్నా మనం ప్రార్థన చేసాం, అయ్యా నా తల్లికి ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చావయ్యా నీకు వందనాలు, నా కుమార్తెకి ఇంత మంచి చదువు ఇచ్చావయ్యా నీకు వందనాలు అని మనం ఎప్పుడన్నా ఇతరుల గురించి మహిమపరిచామా దేవుణ్ణి? చాలా మనం నేర్చుకోవాలి. అందుకనే ఎప్పుడో జరిగిన విషయాలు ఈరోజు కూడా మనం ధ్యానిస్తున్నామంటే అదే అర్థం. దేవుని బిడ్డలారా, అనుకున్న సమస్త విషయాల గురించి మనం దేవుని నామాన్ని కొనియాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆటోమేటిక్గా దేవుడు ఇస్తూ ఉంటాడు వాటన్నిటినీ కూడా. కనుక ఆ తండ్రికి చూపించినటువంటి ఆ మహాకృపను బట్టి అక్కడ సొలొమోను దేవుణ్ణి కొనియాడుచున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి ప్రార్థన. తర్వాత, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైనా నన్ను రాజుగా నియమించి ఉన్నావు. చూడండి, నా తండ్రి అయినటువంటి దావీదుకు బదులుగా నీ దాసుడను, నన్ను నీ దాసుడు, నీ దాసి అని అనటం అనేటువంటిదే ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్. నేను ఎప్పుడు కూడా నీ దాసిని నాయన అని ప్రార్థన చేస్తున్నప్పుడు నేను హృదయంలో చాలా మంచిగా ఫీల్ అవుతానండి. నీ దాసుడు సొలొమోను ప్రార్థన చేస్తు, నీ దాసుడు నాయన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, నీకు ఏది ఇష్టం అడగమని ఎప్పుడు చెప్పాడు దేవుడు? ఎప్పుడో చెప్పాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు దావీదు, మొట్టమొదటిగా దేవుని నామాన్ని మహిమపరుస్తూ తన తండ్రి అయినటువంటి దావీదును ఘనపరిచావు నువ్వు, కృప చూపించావని మరి చెబుతూ ఆ తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా, ఈ దాసుని జ్ఞాపకం చేసుకున్నావని తర్వాత విషయం చెప్తున్నాడు. చదవండి. అయితే నేను బాలుడను, అయితే నేను బాలుడను అంటే ఏంటంటే ఇంత పెద్ద సామ్రాజ్యమునకు నేను రాజుగా, అంటే ఆయన శ్వాస్థమైనటువంటి ప్రజలు, ఆయన కాపాడేటువంటి ప్రజలు, ఆయన ఇచ్చినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీని చేయడానికి ఒక పక్కన జంకుతూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ దేవుని చిత్తము జరిగించాలి, దేవుని ప్రజలను కాపాడాలి, దేవుని ప్రజలను న్యాయము చేకూర్చాలి, దేవుని ప్రజలను అక్కడ సరిగ్గా పరిపాలించాలి. అందుకని అంటున్నాడు నేను బాలుడను, అంటే నేను చిన్నవాడిని. అంటే ఈ ప్రార్థన చేసినప్పుడు సొలొమోను యొక్క వయసు ఎంత ఉంటుందంటారు? సొలొమోను ఈ ప్రార్థన చేసినప్పుడు 20 సంవత్సరాలు. అందుకనే బాలుడను అంటున్నాడు అక్కడ. 20 సంవత్సరాలు అప్పుడు అధికారిగా ఉండడం మామూలు విషయం అండి. నువ్వు అన్నావు ప్రభా అది నీ చిత్తం, నీ ప్రజలను పరిపాలించడానికి నా తండ్రి తర్వాత నన్ను ఎంచుకున్నావు ప్రభా, అంత బాగానే ఉంది, కానీ ఆ సామర్థ్యము నాకు ఒకవేళ లేదేమో, నేను బాలుడను, నా వయసు ఒకసారి జ్ఞాపకం చేసుకో అని అర్థం వచ్చేటట్లుగా మాట్లాడుతూ, నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. దేవుడి శాస్త్రమైన ప్రజలను పరిపాలించాలి, దేవుని శాస్త్రమైన ప్రజలను వాళ్ళను సంరక్షించాలి, అనేకమైనటువంటి విషయాలు అక్కడ చూడాలి. అందుకనే నేను బాలుడను, నాకేమి చేత కాదు, నీ బుద్ధే నాకు దయచేస్తే గనక, నీవు నాకు తెలివి అనుగ్రహిస్తేనే కానీ నేను వీళ్ళను పరిపాలించలేను, కనుక నాకు బుద్ధి దయచేయి. హల్లెలూయా. నీకేది ఇష్టమో అని మనల్ని అంటే మనం ఏమంటాం? నా అప్పులు తెరాలి ప్రభువా, లేదంటే నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు బాగుండాలి, ఎప్పుడు నా జేబులో 500 కాగితాలు ఇట్లా ఉండాలి, 4 పాకెట్లకి 4 కట్టలు ఉండాలి. ఈ విధంగా అడుగుతారు చాలామంది. ఎందుకంటే దేవుడి కంటే లోకములో ఉన్నటువంటి వాటిని ఎక్కువ ప్రేమించడం ప్రజలకు అలవాటైపోయింది. కానీ ఒక సింపుల్ విషయం మర్చిపోతున్నారు, సమస్తము దయచేయగలిగిన దేవుడిని పక్కన పెడుతున్నారు, నామకార్థమైన భక్తి చేస్తున్నారు, నామకార్థమైన ప్రార్థనలు చేస్తున్నారు, నామకార్థమైనటువంటి ఆరాధన చేస్తూ ఉన్నారు. దాన్ని దేవుడు చూస్తలేదా? చూస్తాడు. నీకేది ఇష్టం అని అడిగినప్పుడు ఎంతవరకు మాట్లాడుతున్నాడండి సొలొమోను. చదవండి అమ్మా.
కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, బుద్ధి చాలదు. నీ దాసుడనైనా నేను, నీవు కోరుకొనిన దాసుడనైనా నేను, నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. నీవు కోరుకునే ప్రజలు, ఈ ప్రజల మధ్య నన్ను అధికారిగా ఉంచావు, రాజుగా ఉంచావు. ఈ ప్రజలను నేను పరిపాలించాలి. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు, వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. అసాధ్యం. వీళ్ళు చాలా మంది అయిపోయారు ప్రభువా. అసాధ్యం అంటే ఇది చెయ్యలేము. తర్వాత ఇంత గొప్పదైన నీ జనమునకు, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? న్యాయము తీర్చగలిగిన వాడు ఎవడు? ఎవరి వలన కాదు. ఈ భూప్రపంచంలో ఎవ్వరికి కూడా సాధ్యము కాదు. అదే ఉద్దేశముతో ఎవడు అంటున్నాడు. ఎవరికి చేత కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి, నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు. నేను మంచి చెడ్డలను వివేచించి అంటే సరిచేసి మంచి ఏదో చెడేంటో అని గమనించి నీ జనులకు న్యాయము తీర్చుటకు నీ దాసుడనైనా నాకు వివేకము గల గల హృదయమును దయచేయము. వివేకము గల హృదయం నాకు. కొంతమందికి ఏంటంటే ఏది వస్తే అది చేసి పారేస్తారు. అది ఏంటి? దాని వెనక పర్యవస్థానం ఏంటి? దాని వలన ఏం జరుగుద్ది? దాని వలన రిజల్ట్ ఎలా వస్తుంది? లేదంటే దీన్ని చేయటం వలన నాకు ఏమిటి లాభం? ఏమీ చూడరు. ఊరికి ఏదొస్తే చేస్తారు. అందుకనే ఆ జ్ఞానం కలిగిన హృదయం నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తా. నీకు ఏది ఇష్టం అడిగితే ఏమడుగుతున్నాడండి? దేవుని మనసునే కోరుకుంటున్నాడు. నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వు ప్రభు, అదే నాకు కావాలి. సొలొమోను చేసిన ఈ మనవి, ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. హల్లెలూయా. అక్కడ ఆగుదామండి. చూడండి, మనం చేసేటువంటి ప్రార్థనలు దేవునికి అనుకూలంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. అప్పుడు దేవుడు చేస్తాడండి. ఈ ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను, దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను, ఐశ్వర్యమైనను, మీ శత్రువుల ప్రాణమునైనను అడగక, ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున, నీ మనవి ఆలకించుచున్నాను. కన్ఫర్మ్ చేస్తున్నాడు, ముద్రేస్తున్నాడు దేవుడు. తన ప్రజలను పరిపాలించాలంటే నీ చిత్తం ఈ ప్రజల ఎడల జరగడం అంటే ఆయన అంటే దేవుని మనస్సునే కోరుకుంటున్నాడు ఇక్కడ. అంతేనండి, దేవుని మనస్సునే గారు కోరుకున్నాడు తన ప్రజలను కాపాడడానికి. ఈ మనవి దేవునికి అనుకూలమైనది. అనుకూలమైనప్పుడు దేవుని ఏమిచ్చాడో చూద్దామండి. నీవు ఇలాగును అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. నువ్వు అడిగావు కదా, బుద్ధి కావాలన్నావు కదా, వివేకము కావాలన్నావు కదా, పరిపాలించడానికి జ్ఞానం కావాలన్నావు కదా, కనుక నేను ఇస్తున్నాను అని ఆగాడు దేవుడు. చూడండి తర్వాత, పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడూ లేడు. నీ పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడ కూడా లేడు. హెచ్చిస్తున్నాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా నీవు దేవుని నోట నుండి వచ్చేటువంటి విధముగా ఆయన దృష్టి నీ మీద పడేటువంటి రీతిలో నీ ప్రవర్తన, నీ ప్రార్థన ఉండాలి. దైవజనాంగమా, నీ వంటి వాడు ఒక్కడు కూడా లేదు. పూర్వీకులలో మొత్తం హిస్టరీ తీసుకొచ్చి పెడుతున్నాడు. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. అంతకు ముందు లేడు, ఇంకా రాడు అంటూ తర్వాత ఏమన్నారండి ప్రభు? మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను, అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. నేను వాటిని కూడా నేను నీకు ఇచ్చుచున్నా. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికి ఐశ్వర్యం కావాలి. నాకు తెలుసు ఆ విషయం. ఐశ్వర్యం మనకు రావట్లేదంటే అర్థమేంటి? మన ప్రార్థనలో లోపం ఉన్నది. నీకు ఏది ఇష్టమో అడిగినప్పుడు దేవుడిని ఒక్క మాట అన్నాడండి, నాకు ఐశ్వర్యం ఇయ్యాయి, ఇంతమంది ప్రజలకు అన్నం పెట్టాలి, ఇంతమంది ప్రజలకు బట్టలు కొట్టాలి, ముందు డబ్బులు ఇచ్చేయి అన్నాడండి. అద్భుత రీతిగా ఏమి కావాలో దేవుడు. అంతేకాదు, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని
అడగకపోయినను. ఎన్నిసార్లు మనం అయ్యా ఈ అప్పు తీర్చయ్యాను ప్రార్థన చేసాం మనం, అయ్యా నాకు ఈ కావాలయ్యా, మరి అందరికి అవన్నీ నాకు లేవు అని మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసాం. అడగకపోయిన ఇచ్చే దేవుడు, అడగకముందే అక్కరలు నెరిగి తీర్చే దేవుడు అనే పాట కూడా రాశాడు భక్తుడు. అందుకని నువ్వు అడగకపోయినను నేను ఇస్తున్నాను. ఈ నాలుగు పాయింట్లు మనం ఒకసారి చూద్దామండి. బుద్ధి ఇచ్చాడు దేవుడు, వివేకం ఇచ్చాడు, ఆ తర్వాత ఐశ్వర్యం ఇచ్చాడు, ఆ తర్వాత ఘనత ఇచ్చాడు, ఆ తర్వాత దీర్ఘాయుష్ ఇచ్చి ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించడానికి మనకు ఆయుష్ కూడా దేవుడు ఇవ్వాలి. కనుక ఇక్కడ దీర్ఘాయువు. ఎన్ని పాయింట్లు అండి! దేవుడు అద్భుతమైన ఐదు ఆశీర్వాదాలు దేవుడు ఇక్కడ ఇచ్చి ఉన్నాడు. అయితే ఇవన్నీ కూడా మనము కూడా పొందుకు, ఇది సొలొమోనుకు మాత్రమే అని అక్కడ రాయబడి ఉందా? లేదు. ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి ప్రతిది కూడా మనందరికీ కూడా, ఇవన్నీ కూడా మనం పొందుకోవాలి దేవుని యొద్ద నుండి, ఇవన్నీ కూడా మనం సంతరించుకోవాలి అని మనం అనుకుంటే మనం ఏం చేయాలండి? మొట్టమొదటగా పాపము మన జీవితంలో లక్ష్యము చేయకూడదు. నీ హృదయములో పాపము లక్ష్యము చేసినడల నీ మనవి దేవుడు వినడు అని కీర్తన గ్రంథము 66:18 ఉన్నది. కనుక ఏ పాపము కూడా మనం చేయకుండా దేవునికి ప్రార్థన చేయాలి. రెండవది ఏం చేయాలి? దేవుని నామాన్ని ఘనపరచాలి. రెండవది ఏంటంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఘననామాన్ని స్తుతించాలి, ఆరాధించాలి. ఆ తర్వాత నీ చిత్తము జరగాలి అని ప్రార్థన చేయాలి. నా ఇష్టం కాదయ్యా, ఇది నేను ఇలా అనుకుంటున్నాను, ఇది నీ చిత్తమైతే ఇది జరిగించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ప్రార్థనలు చేయాలి. నువ్వు నా మనవి ఆలకించినందుకు నీకు వందనాలు ప్రభువా అని కృతజ్ఞత స్థుతుల ప్రార్థన మనము చేయాలి. మీరు కూడా అదే ప్రార్థన, అయ్యా నాకు బుద్ధి దయచేయి నాయన, నేను చదువుకోలేకపోతున్నాను, జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాను, నేను ఉద్యోగము పెద్ద పెద్ద టాస్క్లు నాకు ఇస్తున్నారు అది నేను చేయలేకపోతున్నాను, నాకు రాదు ప్రభువా, నేను బాలుడును, నాకు వయస్సు లేదు, ఆ తెలివి నాకు లేదు ప్రభువా అని మనం ప్రార్థన చేసి దేవుని సహాయం అడిగితే దేవుడు మనకిస్తాడు. నాకు ఉద్యోగం కావాలయ్యా, చదువుల్లో నీకు కృపించాలయ్యా, నేను కంప్యూటర్ బాగా నేర్చుకోవాలి నాయన, నేను చేసే ఉద్యోగంలో నేను అత్యధికమైన స్థానానికి నేను వెళ్ళాలి అని చెప్పి మన దేవుడిని ప్రార్థన చేయాలి. ఈ సమయంలో సొలొమోను మనకు అదే నేర్పిస్తున్నాడు, నేను బాలుడను నాకు తెలివి లేదు. మనము కూడా అదే ప్రార్థన చేయాలి, అయ్యా నాకు తెలియదు ప్రభువా ఎలా చేయాలో, ఎలా సంపాదించుకోవాలో ఉద్యోగం నాకు తెలియదు, ఉద్యోగం నేను ఎలా చేయాలో నాకు తెలియదు, నా జ్ఞానం దయచేయమని ప్రార్థన చేసి దేవుని నామాన్ని మనం మహిమపరుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా సొలొమోను హెచ్చించినట్లే మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. అటువంటి కృప వాక్యమైన ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.